వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ముక్కుకు సూటిగా మాట్లాడే ఇద్దరు వ్యక్తులే తెలుసు నాకు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ తమార్ రెడ్డి భరద్వాజ్ గారు. అంటే వాళ్ళు ఎంత ముక్కు సూటి మాట్లాడతారంటే, వాళ్ళు తీసిన సినిమా వాళ్ళకి నచ్చకపోయినా బాగాలేదమ్మా నువ్వు చూడొద్దని చెప్పేస్తారు. సో భరద్వాజ్ గారు పేరు అక్కడ చూడటం ఈజ్ అన్ ఎక్స్ట్రా వ్యాలిడేషన్. కానీ ఆ పేరు లేకపోయినా కూడా నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రైలర్ చూశాను సినిమాది. ప్రతి ఒక్క షాట్లో డైరెక్టర్ కన్విక్షన్ కనబడుతుంది, ప్రతి ఒక్క షాట్ హాంటింగ్గా ఉంది, షాకింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అని చూడబుద్దేసింది. నేను కంటిన్యూస్గా అదే ట్రైలర్ని 3 సార్లు చూశాను. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ రత్నకుమార్ గారు. ఐ నో యూ డోంట్ నో తెలుగు, బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ విల్ గెట్ టు నో యూ వెరీ సూన్, అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. And I am, for one, looking forward to see it on first day, first show. And Telugu cinema, Tamil cinema content enta adbhutanga maarutundi, and dantlo mana heroines enta mundadugu chestunaru, dantlo vaalla cheyi enta undanedi. I am feeling so proud that the heroines are heading this movement, whether it is Samantha, or whether it is you, or Nayan always, and Anushka. Villandaru always ఒక డిఫరెంట్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ హార్డ్, ఐ మీన్ నాట్ ఈజీ టు సెల్ అ హీరోయిన్స్ ఫిల్మ్. మాకు తెలుసు ఎంత ఎక్స్ట్రా మార్కెటింగ్ చేయాల్సి వస్తుందో, బట్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గర్ల్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్స్ లైక్ దిస్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ స్టోరీస్ లైక్ దిస్. సో ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ నేను అంతే అలా హుక్ అయిపోయాను, చూశాను. సో డెఫినెట్గా ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అబ్సల్యూట్లీ వన్ కెరియర్ లిఫ్టింగ్ మూమెంట్ ఫర్ అమలా పాల్. తన ఫస్ట్ సినిమా మైనా నుంచే తను ప్రూవ్ చేసింది షీజ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అండ్ హోప్ ఇట్స్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్, అండ్ విషింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మా భరద్వాజ్ గారికి కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.